Kajian. Ikut tadi. అరే గణేశన్ వచ్చిండి, గణేశన్ అన్న నమస్తే అన్న, నమస్తే అన్న. నువ్వు వస్తావురావు అని టెన్షన్ పడ్డా అన్న, రా అన్న రా. అరే జరగండి రా, ఏ జరగండి రే తమ్ముడు, రే జర్రా. అరే అన్న రా అన్న, అన్న కేక్ పెట్టా తినమ్మా. అమృత తింతలి, అమృత తిను, తింతలి తినరా. ఏయ్ తనవా, కేక్ పెడతాను రా తంటాను. అమృత తినమ్మా. అన్న ఏమనుకోకన్నా అన్న, చిన్నప్పుడు అన్న ఏమనుకోకన్నా అన్న, గణ అన్న జాకెట్ లో జాక్ పాట్ అని సినిమా వచ్చిందిరా, ఏముందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా, అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే కానీ అయిపోయాడు, కానీ ముందులో లేడన్న. తీసుకుపోండి మీ గణేష్ని, సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చిన, నాకు ఒక్కడు కూడా ఉంచాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చుకోవాలి, రెండు దాచుకోవాలి. అన్న ఈ ఒక్క ఛాన్స్ నాకే అన్న, అవి నేనే చేస్తా. గణేష బుజ్జమ్మకి ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు, నువ్వే చేసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అన్న. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్న ఆగేది, ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకీ బట్టలే మంటలు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మంటలు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జతిస్తున్నారు అన్న. కెరీర్ అంక కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదన్నా. మాటలు టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు, ఓ నంబర్ వెళ్తే వాడు మాటలు చేస్తాడు, ఇంకంతే, పరిశాన ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాం రా, ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ లేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా, చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే, అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంది కానీ చంపాలనుకుంటావరా? మంచి పని చేసినాం. మీరిద్దరే గాషవాణి మాయం చేయాలి, గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా, చావు జరిగిన పెళ్లి జరిగితే మంచిదంట. ముందు ముసలిదాన్ని వేసేంట్రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా జీనిస్తలేదు. గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టడానికి నాలుగేళ్ల నుంచి ట్రై చేస్తున్నా. నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు, కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు. నువ్వు తోపు బాసు. గట్లనే నేను నా పిల్లమ్మన్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా, ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన, ఇప్పుడు దాకా తీసుకుపోలే పాపం. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం, కానీ మందేసినాక అన్ని గుర్తుకత్తాయి. గణేష్ అన్న, గణేష్ ఒక్క నిమిషం అన్న. నమస్తే అన్న, అన్న పక్కనే ఉన్నానా అన్న? వస్తానా అన్న? ఇప్పుడు స్టార్ట్ అవుతానా? థ్యాంక్స్ అన్న, ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు, థ్యాంక్స్. దేనికోసం? మొన్న మోడీ సారి చేసిన చూడు గదేందది, సర్జికల్ స్ట్రైక్స్ గట్లనే ఇయ్యాలి. అర్ధరాత్రి గణేష్ అన్న ఆ పొజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు. ఎవరిని?
ఎవరిని ఫోన్లో చెప్తారానే. సర్లే బాబు, ఇవన్నీ నాకెందుకు? నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తా అన్నావుగా, ఒక్క నిమిషం ఉండు. జల్దిరారా బాబు, ఆడ గణేష్ అన్న వెయిటింగ్. చేస్తున్నా. నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా, సెకండ్ హీరోకి నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా. మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా, అది ఎక్కడుంది? లోపల పెట్టా. అర్జెంట్ కావాలి, ఇవ్వరా. బట్టలు కూడా సరిగ్గా ఉతుక్కున్నావు. ఏంట్రా ఇది? స్పై మైక్. మా బాబే రిపోర్టర్ కదా, నా గిఫ్ట్ ఇచ్చాడు. దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 meters వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు. ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. టీఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్లా చెప్పావు, అయినా ఇట్లతో మనకేం పనిరా? గణేష్ ఇవాళ ఎవరినో లేపడానికి పెద్ద స్కెచ్ చేశాడు. ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మన లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు. ఏంటిప్పుడా ఇంకా బోల్డ్ బట్టలు ఉతకాలరా? నా సినిమాలో సెకండ్ హీరో, ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇదిగో నీ ఫొటోస్ అన్ని ఇందులో వేసా. అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా? సినిమాలు కూడా చూడొచ్చు. ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే. గట్లనే. థ్యాంక్స్ బాస్, నేను పోయేస్తా, నాకు టైం అయింది. అన్న వెయిటింగ్ అక్కడ. రేపు తప్పకుండా ఇచ్చే, నాకు దాంతో పని ఉంది. మనం వాడికి 600 meters లోపు ఉంటారు. మరి మిగిలిన మట్ల తగలెట్టేరా? పెట్రోల్ పోసి తగలెట్టే. ఏం రాబోయే వాన, పరిశాన్ చేస్తుంది. టైంకి వర్షం కూడా కురుస్తుంది, పని ఇంకా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు, ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలి తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ అన్న వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టకూడదురా. కాలుస్తాను కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న, అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టు ఇంతకు ఎవరు లేచేస్తాను. ప్రభాకర్ గారు, ప్రభాకర్. 2 నిమిషాలు. ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్రా, ఆడికిడికి పడదు. ఆదర్శ నగర్ లానికి ఒక గెస్ట్ హౌస్ ఉందిరా పోయి, ఆడికి వస్తుండి. అలాడు ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు. ఇప్పుడే వచ్చిండి, ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు పోయి గణేష్ అన్న పండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలి మనం. జల్దిరా. కమ్మో హైవేలో ఆదర్శ నగర్ నాకు తెలుసు, వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాస్తామని సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా. ఆదర్శ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నిన్న ఏసరికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. వదిలేస్తావు ఎప్పుడు? బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా, కార్ టైర్ కూడా పంచర్ చేసేలన్నా. అన్న నువ్వు ఎట్లనే పారిపోనా? అన్న టైర్ బాగలేకపోతే నేనే నిలిపేయచ్చు అన్న. ఒక్క నిమిషం నీకు పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా, నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే, నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతాను రా. Thank you.
సామే, ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ సైరన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేమనిపించట్లేదురా, వాళ్ళేం మాట్లాడుకోవట్లేదురా. అన్నా, ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు. అన్నా, నేడా కనిపిస్తాడన్నా, అంతా ఎత్తికినాం, తప్పించుకుపోయినామో. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభాకర్ కి ఇట్లా పారిపోయినామోనని. పారిపోయిండా? బయట కాపలా గాళ్ళున్నారు, పండ్లన్నీ పంక్చర్ చేసినాం. ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా తెలవాలా? అంబులెన్స్ లో గాని. అంబులెన్స్ ని మీరు ఆపలేదా? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా? మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాలా, ప్రభాకరం గారు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ. వా, ప్రభాకర్ గారు జీనియస్ రా, అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. అన్న, అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్న, పోయి తీసుకురామంటావా? ఏంది, నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా. ప్రభాకరం గారిని అన్నా. రే కాసి, ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా. బలిజా నావురా. రే కాంతయ్య, ఈడు ప్రభాకరం గారిని. రే బలిజా, ఇది ఇంకా సమజేతలేదురా. ఏ తుబ్బాకి, స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు, నీకో. ఏంట్రా, ప్రభాకర్ జీనియసా? కానీ స్తూప్రా, పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసి రాదు, కానీ తుపాకీ పట్టాలే, డాన్ అయిపోవాలి. అన్న, నాకు తుపాకీనే చంపుతా, నాకు తుపాకీనే చంపుతా, ఒకటే లొల్లి. ఒక్క సంగతి యాదించుకో, ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా, నెల నెల చీటి కడతానంటే కకృత పడ్డన్నా. అయినా నీ మీద స్కెచ్ చేయలేదన్నా, వాడి మీద వేసినప్పుడు చెప్పమన్నా, అది చెప్పినన్నా, అంతేనా? అచ్చా, వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు, సరే మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా. అనా, అటు క్లీన్ చేస్తాలే, ఇడిపో. అనా, వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే, ఏమంటావు? అనా తప్పిందన్నా, నీకు దండం పెడతానా, నా బిడ్డ మీద పెట్టానా. నమ్మకం ప్రాణం లెక్క తమ్మే, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా, నన్ను నమ్మన్నా. అరే నువ్వు ఏడవక్కరా భయ్, నువ్వు ఏడవ, నువ్వు ఏడిస్తే నీకైపోతా. సరే, నేను చంపా. నువ్వెప్పటి నుంచో తుపాకీ తుపాకీ నడుతున్నావులే,
తీసుకో, నిన్ను కాల్చుకో, చల్ పో, తీసుకో బే. చంపేశారు. రే, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా, పదరా, పదే పదం, పదా పదరా. దొరికిండు నా ప్రభాకర్ గారు. అర్రే, టైటానిక్ దొరికింది రో. అరే వారి, బజార్ లో నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలేగాని ముఖం అడ్డం పెట్టుకున్నావు. మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా. గిదేంద్రా గలీజ్గా ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే, గాడే ముందుండి నడిపించిండు, నేనే తప్పు చేయలేదు, అమ్ముతోడు తప్పేరా. గా పెంచలేగా ప్లాన్ వేస్తే నిన్ను చంపుడు తప్పే. రేపాడు దొరికినాక నా తప్పేం లేదు, అంతా పాపకర్ గాడ చేసిండు అంటాడు. గప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి. గప్పుడు కూడా నిన్ను చంపుతా. అదేదో ఇప్పుడే చేసింది అనుకో, టైం కలిసి వస్తుంది. చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు, టైమ్ ఈజ్ మనీ. నీ స్టైల్లోనే గిదేసి నిన్నేస్తా. ప్రభాకర్ కాని కూడా చంపేశాడు రా. గీ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడకు తీసుకురాలే. ఇంకొకసారి నా మీన కన్నేసిన కత్తివడిన ఫినిషింగ్ ఏంటో చూండి. అదే విన్ని విన్ని. రేయ్, గీ కుక్కలు నూరాతలు వారేండ్రా. రేయ్, ఏందిరా ఇది? పదరా, వెళ్ళిపోదా పదరా, ప్లీజ్ రా. రేయ్ ఆగరా. MP3 ప్లేయర్ అన్నా, పాటలినుడు, ఫోటోలు చూసుడు అన్నా, ఇందులో మైక్ ఉందన్నా. ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా, దాంతో మనం ఇడేం మాట్లాడినా ఆడినొచ్చు. జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు, రిపోర్టర్లు ఇసంటి వాడుతూ ఉంటారన్నా. వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో వింటున్నాడన్నా. అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా నా మాటలిన్నావు కదా, ఇంకో 10 నిమిషాలు. మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం. 11 నిమిషంలా నిన్ను చంపేస్తున్నా. యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి చంపుతా. చెప్పిస్తారా? నేను వస్తున్నా, నువ్వు సస్తున్నావు.